హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో మిల్లెట్స్ మహోత్సవం చూపిస్తానండి. చిట్టి ధాన్యం గట్టి ఆరోగ్యం అండి. కొరల పాయసం, జొన్నపిండి మురుగులు, రాగి లడ్డూలు, ఊదల నూడిల్స్, సజ్జల గారెలు, ఇలా ఒక్కటేమిటి పదుల సంఖ్యలో చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు ఒకే చోట కనిపిస్తే చూసేవారికి నోరు ఊరకుండా ఉండదు కదండి. ఆ వంటకాలు ఏంటో చూడాలని ఉందా? ఓసారి రుచి చూసి ఆహా అని గొంతెత్తాలని అనిపిస్తుందా? అయితే విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియానికి రావాల్సిందేనండి. 2023లను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారండి. ఈ సందర్భంగా పొదుపు సంఘాల సభ్యులు, పలు ప్రాంతాలకు చెందిన మహిళలు వచ్చి తృణధాన్యాల ఉత్పత్తులను ప్రదర్శించి ఆకట్టుకుంటున్నారండి. 25 స్టాల్స్ అయితే పెట్టారు. అలాగే 10 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. పదార్థాలండి, కొరల పకోడీ, రాగి బిస్కెట్లు, జంతికలు తయారు చేస్తున్నారండి. అలాగే ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నారు. చిరుధాన్యాలకు బెల్లం తేనె కలిపి దాదాపు 40 రకాల వంటకాలు తయారు చేస్తున్నారండి. ఖజ్జూరం, గుమ్మడి గింజలు, దోసపప్పుతో లడ్డూలండి. అలాగే మునగాకుతో కూర, బెల్లం రాగి పిండిలతో అప్పాలు, వేరుశనగలతో లడ్డూలండి. సజ్జల గారెలు, అరికలతో జంతికలు, రాగి లడ్డూలు, మునగాకు అప్పాలు, అలాగే రాగి బిస్కెట్లు, సేంద్రియ బెల్లం లడ్డూలు, కొర్రలు, ఊదలు, సామలతో నూడిల్స్ పాయసం అండి. అలాగే కొర్ర జంతికలు, మురుగులు, రాగి బర్ఫీలు, మిక్చర్, సామలతో మల్టీగ్రీన్ లడ్డూలండి. ఇవన్నీ చేసి అమ్ముతున్నారండి. ఈ మిల్లెట్స్ వల్ల ఉపయోగాలు చెప్తానండి. రక్తహీనత, నరాల బలహీనత నివారణ పొందుతారండి. అలాగే ఊబకాయం దూరం అవుతుందండి. ఎముకలు గట్టిపడతాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తి అయితే పెరుగుతుందండి. అలాగే కాల్షియం, ఐరన్, మూలకాల శాతం సమపాళ్ళల్లో ఉంటుందండి. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. బరువు ఉన్నవారికైతే తగ్గుదల కనిపిస్తుందండి. పాఠశాలలో విరామ సమయంలో పిల్లలు తినొచ్చండి. అలాగే శరీర ఛాయలు బాగుంటాయి, ఉత్సాహంగా ఉంటారండి పిల్లలు. తగిన మోతాదులో పౌష్టికాహారం సమకూరుతుంది, రక్తపోటు, మధుమేహం రాదండి. అలాగే చిన్నారులు బలంగా ఉంటారు, ఆరోగ్య సమస్యలు దరిచేరవండి. ఎముకలు బలంగా ఉంటాయండి. అలాగే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు దూరమవుతాయండి. వీటన్నింటినీ వీడియోలో ఒక లుక్ అయితే వేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.